పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 40 రోజుల పాటు నియమ నిష్ఠలతో కఠోర దీక్షలు చేసిన ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని మంగళవారం శివంపేట మండల వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నూతన బట్టలు ధరించిన అనంతరం స్థానిక ఈద్గల దగ్గరికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దాన ధర్మాలు చేసి భక్తిని చాటుకున్నారు. మండల కేంద్రమైన శివంపేటతో పాటు మగ్ధుంపూర్, నవాపేట, గోమారం, చిన్నగుట్టుముకుల, దొంతి తదితర గ్రామాల్లో ఈద్గల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రమైన శివంపేటలో ఈద్గాలో శివంపేట, చిన్నగుట్టిముక్ల, గూడూరుకు చెందిన ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ముస్లిం సోదరులు ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మండల కోఆప్షన్ సభ్యులు లాయక్, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మండల ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షులు షఫీ, మాజీ మండల కోఆప్షన్ దావుద్, అబ్దుల్ అజీజ్, మత గురువు అబ్దుల్ గఫార్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. माह रमज़ान गुजरने के बाद ईद के चांद नज़र आए हैं. आज दुनती ईदगाह में ईद उल फितर की नमाज़ अदा की गई है. बड़े खुश और खुर्रम के साथ अहबाब ने ईद की नमाज़ अदा किया है. मेरे दुआ है अल्लाह ताला सारे अहबाब को मग़फ़िरत नसीब फरमाए और हमारे रोज़ा को, नमाज़ों को कबूल फरमाए और हमारे आखिरत के नजात के ज़रिया बनाए. सबको ईद मुबारक.